కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పురోగతిని మంత్రి హరీష్ రావు మంగళవారం నాడు పరిశీలించారు. తరువాత అన్నారం సుందిల్ల బ్యారేజ్ పనులపై ఇంజనీర్లు గుత్తేదారులతో హరీష్ రావు సమీక్షించారు. కన్నెపల్లి పంప్ హౌస్ పనుల ప్రణాళికపై కూడా సమీక్షించిన మంత్రి హరీష్ రావు రోజువారీ పని ప్రణాళికతో రక్షణకి అనుగుణంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం జరగని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన జరుగుతుందని అన్నారు. అన్ని అనుమతులు లభించి ప్రాజెక్టు పనులు 3 షిఫ్ట్లలో బ్యారేజీ పంప్ హౌస్ టన్నెల్ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే సాగు త్రాగునీటి కష్టాలు దూరమవుతాయని అన్నారు. పనుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. సుందిల్ల బ్యారేజ్ పనులు ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు 15 ఆగస్ట్ కల్లా ఈ బ్యారేజ్ పూర్తి చేసుకునే ప్రణాళికతో వాళ్ళు ఉన్నారు. అయితే ఈసారి మాన్సూన్ కొంచెం ఎర్లీగా వస్తా ఉంది. నిన్న మొన్న కొంత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చినాయి, కడెం ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చినాయి. సో ఉన్నటువంటి పరిస్థితుల్లో జూలై నెలాఖరికి చేయడానికి ఇంకో 15 రోజులు ముందుకు తేవడానికి శాయశక్తుల కృషి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. లేబరు దాదాపు ఈరోజు 1200 మంది లేబర్ సుందిల్ల బ్యారేజ్ లో పనిచేస్తున్నారు. కనీసం ఇంకొక 600 మంది నిన్న పెంచమని చెప్తున్నాం. మినిమం ఒక 1800 మంది ఉంటే కానీ ఇంకా స్పీడు పెరగదు. వర్షం వల్ల కూడా కొంత అంతరాయం కలుగుతూ వస్తుంది. వర్షం పడుతున్న సమయంలో వర్షం పడిన తర్వాత కొద్ది గంటల పాటు పనులు జరగడం లేదు. ఆ సమయాన్ని మనం రీకూప్ చేసుకోవాలంటే లేబర్ను రెట్టింపు చేసుకోవాల్సిన అవసరం. ఇక్కడ 74 గేట్లలో దాదాపు ఇప్పటికీ 24 గేట్లు ఎరెక్ట్ చేశారు. ఇంకో 50 గేట్లు ఎరెక్ట్ చేయాల్సిన అవసరం. సో ఆ గేట్స్ ఎరెక్షన్ కూడా ఇంకా స్పీడ్ పెరగాల్సిన అవసరం. ప్రతి 2 రోజులకు ఒక గేట్ బిగిస్తామని అంటున్నారు. గేట్తో పాటు హాయిస్ట్ అరేంజ్మెంట్స్, గేట్తో పాటు చేయాల్సినటువంటి ఇతర మెకానికల్ అరేంజ్మెంట్స్ కూడా సైమల్టేనియస్గా వాటిని కూడా వేగవంతం చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే మనము మేడిగడ్డ నుంచి సుందిల్ల బ్యారేజ్కు నీళ్ళు తెచ్చుకునే ప్రక్రియ యాక్చువల్గా, కానీ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే మంచి వర్షాలు పడితే పైనుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి మన ఎల్లంపల్లి నుంచే నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లా నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ నీళ్లు నిలుపుకోగలిగే స్థితిలో ఈ బ్యారేజ్ ఉండాలి. నీళ్లు మనం కిందికి వదలకుండా ఇక్కడే మనం దాదాపు 11 టీఎంసీల నీళ్లు నిలుపుకోగలిగిన సామర్థ్యం